ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా పిఎంసి ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు చూద్దాం. తమిళనాడు తిరువన్నామలై అరుణాచలంలో అహింసా ర్యాలీ. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో అహింసా శాకాహార ర్యాలీ. బాపట్ల జిల్లా చీరాల వేమ ఫ్యాషన్స్ లో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే తమిళనాడు తిరువన్నామలై అరుణాచలంలో అహింసా ర్యాలీ కార్యక్రమం అఖిల భారత గోమాత ఫౌండేషన్ మరియు పిరమిడ్ మౌన ధ్యాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా గోమాతను ప్రదర్శిస్తూ మూగజీవుల పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన ప్రేమభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అరుణాచలేశ్వర స్వామి ఆలయం నుండి రమణ మహర్షి ఆశ్రమం వరకు గో రక్షణ రథంతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోమాత ఫౌండేషన్ సభ్యులతో కలిసి సంత సదానందగిరి గురీజీ మరియు వందల మంది పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పద్మిజీ గారికి శతకోటి నమస్కారాలతో ఈరోజు మనం అరుణాచలంలో ఉన్నాము. గో సంరక్షణ ర్యాలీ చేసుకుంటున్నాము. హైదరాబాద్ నుంచి 580 కిలోమీటర్లు గో సంరక్షణ వాళ్ళు ఒక గోవును తీసుకుంటూ పాదయాత్రలో వస్తున్నారు. 6వ తేదీ బయలుదేరి 30వ తేదీ ఇక్కడ రీచ్ అవుతున్నారు. అంటే 25 రోజులు కంటిన్యూస్గా వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ వాళ్ళతో కలిసి మనం ఈ ప్రదక్షిణలో పాల్గొంటూ పౌర్ణమి సందర్భంగా గోవుల్ని సంరక్షించాలి అన్న సందేశం మనము ప్రజలకు ఇస్తున్నాము. సో ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప స్థితిలో ఉంటారు. ఎందుకంటే గోవులు అంటే మన దైవ స్వరూపం అనుకుంటున్నాము, మాతృస్వరూపం అనుకుంటాము. అలాంటి ఒక గో సంరక్షణ కోసం మనం ఈ ర్యాలీ ఈరోజు చేసుకుంటున్నాము. ఎంతమంది ఇందులో వాళ్ళ దీని సహకారాన్ని అందిస్తున్నారు. సో 45 మంది నడుచుకుంటూ కంటిన్యూస్గా 25 రోజులు పాదయాత్రలో వచ్చారు. వాళ్ళతో కలిసి గోవుతో కలిసి నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో అహింసా శాకాహార ర్యాలీ కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ మైస్ మోహన్ గారు అధ్యక్షత వహించగా మాస్టర్ జనాబాయి గారు ధ్యానం మరియు శాకాహారంతో మనలో ప్రేమ కరుణ వంటి సద్గుణాలు ఉత్తేజితం అవుతాయని తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్యం కార్యక్రమాలను నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు విచ్చేసి నీ వాస్తవానికి నీవే బాధ్యుడవు అనే ఆత్మజ్ఞాన సందేశాన్ని పురాణ కథల రూపంలో ఎంతో చక్కగా వివరించారు. అనంతరం హాజరైన ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. నువ్వు భగవంతుడు గారు ఏం చేస్తాడు, యాదో భగవంతుడు అంటే డైరెక్ట్ గా ఏమి భగవంతుని రూపంతో ఏ రూపంతో రూపంతో భగవంతుడు కనబడి చెప్పాలా? ఎందుకంటే భగవంతుని రూపంతో భగవంతుడు వచ్చి చూసే కన్నా నీకు లేవు. నీ కళ్ళ కనబడేవాడే కాదా? నీ కళ్ళ కనపడాలంటే ఏదో రూపంలో నీకు ఆనందగానే చెప్పాలా? వాడు చెప్పినప్పుడు నీకు ఇంకా లేదంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు? బాపట్ల జిల్లా చీరాల వేమ ఫ్యాషన్స్లో ధ్యానం మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలు మాజేటి బాలభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి గారు ధ్యానం, శాకాహార విశిష్టత మరియు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను శతకాల ద్వారా ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అనంతరం ధ్యానులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు.
వెదంగి 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 వేసారి వేసారి అచటంగి చట వెదంగి నేడటంచుని తరచి చూచెతాను కలలోని కనుగొని రాయలసీమ జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం మరియు ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి ధ్యానం మరియు పిరమిడ్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా పిరమిడ్లో ధ్యానం చేస్తే 1000 శక్తి లభిస్తుందని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని వివరించారు. అనంతరం హాజరైన ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ కార్యక్రమం పి మహేష్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ గారు విచ్చేసి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు 5 ఫింగర్స్ అనే అంశాన్ని ఎంతో చక్కగా బోధించారు. ఈ కార్యక్రమంలో గణేష్, పుల్లన్రాజు, వరలక్ష్మి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అందరూ హాయిగా కళ్ళు మూసేయండి. ఓకే, చెప్పేదాకా ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవరూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచన చేస్తూ ఉంటుంది. మీ మనసు ఇక్కడే ఉంటుంది. వచ్చే ఆదివారం సంత రోజున ఏం చేస్తాడు నాన్న అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మీరు చేయవలసిన ఏకైక పని మీ శ్వాసను మీరు గమనించడమే. జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామం మాస్టర్ ఉషాగారి గృహంలో ధ్యాన సప్తాహం కార్యక్రమం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ అంజయ్య గారు విచ్చేసి ధ్యానం, శాకాహార విశిష్టత మరియు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆనాటి ఉచ్ఛ్వాస, ఆపానంటే నిశ్వాస, సతి అంటే కూడుకోవడం. అంటే శ్వాస మీద ధ్యాసని మళ్ళీ పత్రేజీ గారు తీసుకొచ్చి ప్రజలందరికీ ఉచితంగా బోధిస్తున్నారు. ఉచితంగా శ్వాస మీద ధ్యాస ఉచితంగా బోధిస్తున్నారు. దానిని మనం కూడా ప్రజలకి ఉచితంగా బోధించాలి. ఉచితంగా ఇంటింటికి వెళ్ళి ధ్యానం గురించి ఎవరైతే చెప్తారో వాళ్లకు అన్ని విధాలు కూడా, వాళ్ళకు ధ్యానం బాగా కుదురుతుంది, ధ్యానం బాగా చేస్తారు. ఇప్పుడు మనం ఇంత ఏదైనా పూజ చేసుకున్నాం అనుకో, అందరినీ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ బాచుపల్లి అక్షర హైస్కూల్లో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వరూప గారు మరియు సవిత గారు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ధ్యానం, శాకాహారం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రాముఖ్యతలను ఎంతో చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో పొందే లాభాలను వివరించి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖపట్నం సుజాత నగర్ బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం మరియు సజ్జన సాంగత్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కట్టా పద్మగారు విచ్చేసి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం ధ్యానులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఎక్కడో దేవుడిని కంటికి కనిపించి నేను దేవుడిని దర్శించుకోవడానికి 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు లేకపోతే వజ్రాలు, వైపుర్యాలు, బంగారు నాణ్యాలు చెట్టుకి అంకణాలు పట్టుకొని ఉండేలా రాస్తాము. మాకు ఈ కోరిక తెలియ ఉన్నాం తీసే విశిస్తామని చెప్పి
వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మౌన ధ్యాన కార్యక్రమం పిఎస్ఎస్ఎం పట్టణ అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు మౌన ధ్యాన విశిష్టతను బోధించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని తటవర్తి రాఘవరావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో జరగనున్నాయి. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిచి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.